నీకు తెలుసా తెలీదా? టీవీలో చూసే ఉంటారు, బై చూసి ఒప్పందం చేసుకుని వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద టీవీలు వచ్చాయి, పెద్ద పెద్ద టీవీలు వచ్చాయి. బై చూసి ఒప్పందం పేరుతో సీడీలు ప్లే చేస్తా ఉంటారు. ఇంకా ఇదే జిల్లా, ఇదే మీ మండలంలోనే చెప్తాను, మీ మండలంలోనే కనీసం కరెంటు లేని ఇళ్ళు చాలా ఉంటాయి. అవునా కదా? కరెంటు లేని ఇళ్ళు చాలా ఉంటాయి. నిజంగా ఇక్కడ ఓ టీవీ ప్లే చేస్తే కనుక కరెంటు పోయిందండి, మన కాలేజీ జనరేటర్ ఉందా? మరి అది అవుతాం మనందరం. మరి డిజిటల్ ఇండియా కదా, డిజిటల్ ఇండియా అన్నప్పుడు జనరేటర్లు ఉండాలి, అంతా వెర్షన్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్లు ఇవ్వాలి. మీ అందరికి మొన్న ట్యాబ్లు కూడా ఇచ్చారు, నాలుగు వరకునే. ఇప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోవడం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు స్కూళ్ళలో. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సైకిల్ యాత్ర ఉద్దేశించి మనం అడుగుతా ఉన్నాం. భవిష్యత్తులో నేను చాలా విషయాలు మాట్లాడాలి, మన కాలేజీలో ఇంకా టైం అవుతుంది కాబట్టి చాలా తొందర పడుతున్నారు, నేను చాలా విషయాలు చెప్పాలి. కానీ ఇంకొక అంశం ఏంటంటే, డిగ్రీ విద్యార్థులుగా అందరూ ఆడపిల్లలుగా మీ అందరూ భవిష్యత్తులో, నేను ఏ పొలిటికల్ పార్టీ కాదు, మేము ఇక్కడికి వచ్చిన మేము ఎవరు కూడా, ఇదే సైకిల్ యాత్ర చేసి ఆ సైకిల్ యాత్రలో సమస్యలన్నింటి మీద కూడా అన్ని చోట్ల యాక్షన్ ఇచ్చాం. మన మండలంలో ఈ సైకిల్ యాత్ర నిర్వహణలో చాలా సమస్యలు ఆల్రెడీ ఎస్ఎఫ్ఐగా సర్వే చేసి ఆ సమస్యలన్నింటినీ సేకరణ చేశాం. ఈరోజు హై స్కూల్కి సంబంధించి ఏదైతే అమ్మఒడి పథకం ఇస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ అమ్మఒడి పథకానికి సంబంధించి ఎంతమందికి రాలేదో చూసారు, ఎంతమందికి అమ్మఒడి పథకం రాలేదో అత్తండ్రా కూడా అమ్మఒడి పథకం నిర్వహిస్తారు. మీ అందరికి విద్యా దీవెన వసతి దీవెన కదా, మనకి వసతి దీవెన ఎంత ఇస్తా అన్నారు? 20,000 విద్యా దీవెన ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్. 20,000 వచ్చిందా మీకు ఏ సంవత్సరమైనా? 10,000 వచ్చింది మాకు, అందరికీ 35,000 బకాయిలు. ఈరోజు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి 30,000 బకాయి ఉన్నాయి, మీ ముందు ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుని బయటకు వెళ్ళిన వాళ్ళకి 30,000 బకాయిలు. మరి ఆంధ్ర డబ్బులు చెప్పండి, బట్టలు లొక్కుతా ఉన్నారు, అంతా మంచిదే, మంచి కార్యక్రమమే. మరి మీరు ఇచ్చిన మాటని ఈరోజు నిలబెట్టుకోవాలి కదా. గతంలో డిగ్రీ పిల్లలందరికీ స్కాలర్షిప్లు వచ్చాయి, మరి ఈరోజు మేము 10,000 ఇస్తామని, 20,000 ఇస్తామని 10,000 ఇవ్వడం అని ఎంతవరకు న్యాయం? కోటాలు టైముల్లో వస్తాయంటే రావు. నేను ఇదే చెప్తా ఉన్నాను, ఏ డిగ్రీ కాలేజీలో అయినా మీకు డబ్బులు పడ్డా కట్టడమ్మా అని చెప్తున్నారా, ముందు కట్టించుకుంటా ఉన్నారా? గవర్నమెంట్ కాలేజీలోనే ముందు కట్టించుకుంటా ఉన్నారు, ఇంకా ప్రైవేట్ కాలేజీ గురించి మాట్లాడుకోక్కర్లా. అక్కడ మీరు 16,000 ఇస్తా ఉంటే 40,000 50,000 తీసుకుంటారు. ఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లోనే ఫీజులు ఏదైతే విద్యా దీవెన వసతి డబ్బులు వచ్చాక కట్టించుకోవాలి, ఇది గవర్నమెంట్ రూలు. మరి ఎక్కడ ఈ రూల్ పాటించట్లేదు, అడిగే నాదుడు లేడు, పట్టించుకునే నాదుడు లేడు. కానీ కొంతమంది ఎగేసుకుని కార్లు వేసుకుని వస్తూ ఉంటారు, లేదంటే కొంతమంది నాయకులు జెండా వందనాలకు వస్తూ ఉంటారు, ఇంకో అంత లేదు అంతా అంత లేదు ఎంత అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా మనం ఇవన్నీ అడగాలి, 30,000 పక్కే ఉంది మాకు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అడగాల్సిన అవసరం ఈరోజు. అందుకొని సైకిల్ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం, మనకున్న బకాయి డబ్బులు తప్పించుకోవడం. దాంతోపాటు రేపు పొద్దున్న డిగ్రీలు పూర్తి చేస్తున్నాం,